గుడ్ మార్నింగ్, నమస్కారం మరియు ఆదాబ్. ఈరోజు నా టాపిక్ ఏమిటి అంటే దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక. ఎప్పుడైనా మీరు సేల్స్ను రిజల్ట్స్తో ముడిపెడుతూ ఉన్నట్లయితే ఎప్పుడైనా మీరు ఫలితాలు తప్పనిసరి అని చెబుతున్నట్లయితే అప్పుడు వారు షార్ట్ టర్మ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఈ విషయం గురించి ఆలోచించండి. మనం ఎన్నో ఇంటర్వ్యూలను తీసుకుంటూ ఉంటాము. అప్పుడు మనం వారిని అడుగుతూ ఉంటాము, మీ యొక్క అచీవ్మెంట్ ఏమిటి అని. అప్పుడు నాకు వచ్చే సమాధానం సాధారణంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. సార్, నేను 102% టార్గెట్ నేను సాధించాను అంటూ ఉంటారు. గత సంవత్సరం నాకు 110% టార్గెట్ ఉండేది, నా గ్రోత్ ఇలా ఉంటుందని కొంతమంది చెబుతూనే ఉంటారు. ఒక్కోసారి ఇండస్ట్రీలో వాతావరణం మొత్తాన్ని గమనిస్తే ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. వ్యక్తులు సాధారణంగా దీని గురించే ట్యూన్ చేయబడతారు. రిజల్ట్కు సంబంధించి మాత్రమే మాట్లాడని వారు బోధించబడ్డారు, కాబట్టి వాళ్ళు రిజల్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. దాంతో వారు ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా వారు అలవాటు పడిపోతారు. వారి ఆలోచనలు ఎక్కువగా దేని గురించి ఉంటాయి? కంపెనీ గురించే వారు ఆలోచిస్తూ ఉంటారు. కంపెనీ విజయాల గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే, మీరు ఎప్పుడైనా సేల్స్ చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఎప్పుడు అభివృద్ధి అంటే గ్రోత్ గురించి మాట్లాడుతున్నట్లయితే అప్పుడు మీరు మీ కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఈ స్కీమ్లో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇందులో ఎక్కడున్నారు? ఇదే అతిపెద్ద సమస్య. ఎందుకు అంటే ఈ తరహా ఆలోచనతో వారు బంధింపబడి ఉంటారు. వారు అటువంటి ఆలోచన క్రమంలోనే ఉంటారు. ఈ రకమైన ఆలోచనతో వారు ఫలితాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎలా ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? ముఖ్యంగా మొదట మీరు ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే, ఎల్లప్పుడూ మీ మనసులో పెద్దగా ఆలోచించండి. అది చాలా ముఖ్యం. ఇది నేను మాట్లాడాలి అనుకుంటున్న చాలా ముఖ్యమైన విషయం. ఎల్లప్పుడూ మీ మనసులో ఉండాల్సిన పెద్ద దృశ్యం ఏమిటి చెప్పండి? మీరు ఏ విధంగా మారాలి అనుకుంటున్నారు? 5 సంవత్సరాల తర్వాత? 3 సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత? ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎందుకు అంటే మనందరి వయసు పెరుగుతూ ఉంది. వయసు పెరుగుతోంది మరియు ఆయుష్ తగ్గుతోంది. మీరు ముఖ్యంగా దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది? 8 సంవత్సరాలు పనిచేయగలడు? అంటే మీరు ఆరోగ్యంగా 8 సంవత్సరాలు పనిచేయగలరు? మ్యాన్కైండ్లో రిటైర్మెంట్ ఏది లేదు అనుకోండి, కానీ సాధారణంగా ఆ విధంగా మనం ఆలోచిస్తే మనము 60 సంవత్సరాల వరకు బాగా ఆరోగ్యంగా పనిచేయగలము. మీకు నా యొక్క ప్రశ్న, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ వయస్సు ఎంత? ఇప్పుడు మీ వయసు 35 అంటే దాని అర్థం ఏమిటి? మీరు ఇంకో 20 సంవత్సరాలు పనిచేయగలుగుతారు. మీ వయసు 45 అయితే మీరు ఇంకో 15 సంవత్సరాలు పనిచేయగలుగుతారు. నా ప్రశ్న ఏమిటి అంటే, మీరు ఏమీ సాధించారు? మీరు సేల్స్ చేశారా? లేదా మీ అభివృద్ధిలో పురోగమనం సాధించారా? మీరు ఇన్సెంటివ్లు సాధించి ఉండవచ్చు, డబ్బులు కూడా సంపాదించారు, అది కూడా అయి ఉండవచ్చు, కానీ ఎక్కువగా ఏం సాధించారు? అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయి? మీరు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారా? మీరు కొత్త కొత్త మాటలు మాట్లాడగలుగుతూ ఉన్నారా? మీలో ఎంత సామర్థ్యం దాగి ఉంది? ఇటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. మీరు జీవితంలో వృద్ధి సాధించాలి అంటే ఈ రకంగా ఆలోచించడం తప్పదు. 2వది, మీరు ఒకసారి పెద్ద దృశ్యం చూడగలుగుతున్నాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నాను, పెద్ద హోదాలు పొందాలని ఆలోచిస్తున్నాను, ప్రెసిడెంట్ అవ్వాలని ఆశించవచ్చు, 4 విభాగాలకు క్లస్టర్ హెడ్ కావాలని కోరుకోవచ్చు కూడా, మేనేజింగ్ డైరెక్టర్ కావాలని కోరుకోవచ్చు. అది మ్యాన్కైండ్లో. ఎందుకంటే మనం ప్రస్తుతం దేని గురించి ఆలోచిస్తున్నామంటే, మ్యాన్కైండ్ అతిపెద్ద సంస్థగా మారేందుకు అడుగులు ముందుకు వేస్తూ కదులుతోంది. కానీ అందులో విలువలు చాలా ముఖ్యమైనవి, మనుషుల కంటే కూడా. మనుషులు అంటే ఎవరు? నాతో ప్రారంభిద్దాం. నాకంటే ఎక్కువ, లేదా మా కుటుంబం కంటే ఎక్కువ? అన్నిటికంటే ముఖ్యమైనవి ఏమిటి అంటే కంపెనీ యొక్క విలువలు. కంపెనీ యొక్క విలువలు అంటే ఏమిటి? అంటే ఈ సంస్థ యొక్క విలువలు ఏమిటి? ఎవరైతే ఆ విలువలు ముందుకు తీసుకెళ్లగలుగుతారో వారే ఈ సంస్థను కూడా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. మేము ముఖ్యంగా నిర్ణయించుకున్నది ఏమిటి అంటే, మ్యాన్కైండ్ నిపుణులతో మాత్రమే నిర్వహించబడుతుంది, కాబట్టి మ్యాన్కైండ్లో ఏదైనా సాధ్యమే. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనకు దీర్ఘకాలిక దృష్టి ఉందో, మనము త్వరితగతిన ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మన మనసులో 2వ విషయం ఉండకూడదు. మన స్థానాన్ని వేరే వారు భర్తీ చేయాల్సి వస్తే వారు ఎవరవుతారు? ఒకవేళ నేను 2వ లైన్ పోస్టుకు వెళ్ళాలి అని అనుకుంటే, నేను 1వ లైన్లో పనిచేయాలి అనుకుంటే నన్ను ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మనము ఎప్పుడైనా రీప్లేస్మెంట్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది మనసుల్లో ఇన్సెక్యూరిటీ భావన కలుగుతోంది. నాకెవరైనా రీప్లేస్మెంట్ ఉంటే ఉన్న ఉద్యోగం పోతుందని భయపడతారు, జాబ్ పోతుందని అనుకుంటారు. ఈ విధంగానే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అభద్రతా భావంతో ఆలోచిస్తారు. బహుశా వారు తమ నుండి కంపెనీకి విలువలు జోడించలేకపోయి ఉండవచ్చు.
వారు లోపల నుంచి ముందుకు వెళ్ళలేకపోయి ఉండి ఉండవచ్చు. కానీ ఎవరైనా సానుకూలంగా ఆలోచించేవారు వారి వెనుక మిగతా కంపెనీల వారు కూడా వెంటబడుతూ ఉంటారు. వారు అలా ఆలోచించరు. వారు ఏం చేస్తారు? వారు వారి జూనియర్లను వృద్ధుల్లోకి తీసుకొస్తారు. రెండవది పెద్దగా ఆలోచించడం మొదటిది. మరియు ఆ తర్వాత మీరు దృశ్యాన్ని పెద్దగా ఆలోచించగలిగితే మీరు మీ క్రింది వ్యక్తులను తప్పకుండా పైకి తీసుకురావాల్సిందే. ఇది నిజం. ఎలా పైకి తెస్తారు? మొదటగా నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను కనుగొనవలసి ఉంటుంది. మరి వారి లక్షణాలు ఎలా ఉండాలని వారు భావిస్తూ ఉంటారు? మేమెప్పుడు చెబుతూ ఉంటాము, నిష్పక్షపాతంగా ఉండాలి, నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వారు అపజయాలకు భయపడరు, సానుకూలంగా ఆలోచిస్తారు. వారి దృక్పథం కలలుగంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మీరు అటువంటి వ్యక్తులను ఎంచుకున్నప్పుడు అప్పుడు మీరు వారిని సరిదిద్దడాన్ని ప్రారంభిస్తారు కూడా, సలహా కూడా ఇస్తారు. నేను ఎప్పుడైనా మార్గదర్శకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో మనం ఎంతోమంది గురువులను చూస్తూ ఉంటాము. గురువులు వివిధ రకాలుగా ఉంటారు. ఒక రకమైన టీచర్లు ఎవరు అంటే, మనకు చిన్నప్పుడు బోధిస్తారు మరియు శిక్షణ కూడా ఇస్తారు. వీరు మొదటి వరుస, రెండో వరుస మరియు మూడో వరుసగా ఉంటారు. మనము ఈ విధంగా చూస్తూ ఉంటాము. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను, విద్యార్థులు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడే టీచర్లు ప్రత్యక్షం అవుతారు. మీలో అంతర్గతంగా ఉన్న విద్యార్థి ఎప్పుడు బయటకొస్తాడో అప్పుడే టీచర్ ముందుకు రాగలుగుతాడు. మన చుట్టూ టీచర్లు ఎప్పుడూ ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. కొన్ని పరిస్థితులు నేర్పుతూ ఉంటాయి, కొన్ని సంఘటనలు కూడా మనకు నేర్పిస్తూనే ఉంటాయి. అందులో అపజయం కూడా ఒకటి. కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీతో పాటు మీ జూనియర్లని ఈ విషయం గురించి ప్రోత్సహించండి, అపజయం పొందాలి అని. అపజయం పాలవడం మంచిది కూడా అవుతుంది. అపజయాల నుంచే మనుషులు నేర్చుకుంటారు. మేము ఇంకో విషయం గురించి కూడా చెబుతూ ఉంటాము. మనము నిర్వచించాల్సి ఉంటుంది ఒక మనిషి ఎంతగా పరాజయం పాలవాలో. 80% మీరు చేస్తున్న దాన్నే పూర్తిగా కొనసాగించండి, 20% ప్రయోగం చేయండి. మీరు ప్రయోగిస్తున్న 20% అపజయం పొందవచ్చు. అందులో 50%, 60%, 70% ఫెయిల్ అవ్వచ్చు. ఎంతైనా కావచ్చు, ఎంత శాతమైన అందులో ఉండవచ్చు. అది మాత్రమే మీకు నిజంగా వైవిధ్యాన్ని చూపగలదు. అది నిజం అంటే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో అది సరికాదని తెలియజేస్తుంది. కొత్తగా చేయాల్సి ఉంటుంది. మీలో అంతర్గతంగా నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఉండి తీరాలి. మీ జూనియర్తో పాటు మీకు కూడా నేను నేర్చుకోవాలి అని ముందుగా ఉండాలి. వారికి అటువంటి వాతావరణాన్ని కల్పించగలగాలి. నాయకత్వంలో కూడా మీ టీం పెద్దదవుతున్న కొద్దీ సరైన వాతావరణం అతి పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. వాతావరణంలో కూడా రెండు విషయాలు ఉంటాయి, నిష్పక్షపాతంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి, ప్రేరణాత్మకంగా కూడా ఉంటాయి, నేర్పించేవి కూడా ఉంటాయి, ప్రేరేపించేవి ఉంటాయి, చేసిన తప్పుల్ని సరిదిద్దేవి ఉంటాయి, కొన్ని విషయాలు అవమానాన్ని తప్పించేవి ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరైతే అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో వారు వీటిని గమనించాలి. ముఖ్యంగా జూనియర్లను గమనించాలి. వారి మీద ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి. వారిని ప్రోత్సహించాలి. మీరు ఎవరికైతే నేర్పించాలి అని అనుకుంటారో వారిని పర్యవేక్షించి వారికి అన్ని పాఠాలు నేర్పాలి. నెమ్మదిగా నెమ్మదిగా వారికి హక్కులు కల్పించాలి. వారు శక్తులను తీసుకున్న కొద్దీ వారికి మరికొన్ని శక్తులు ఇవ్వగలగాలి. ఇది వృద్ధి చెందడంలో మరొక్క మెట్టు. అంతేకాకుండా తప్పు చేసిన వారిని శిక్షించకూడదు, తప్పు చేసిన వారిని ప్రోత్సహించగలగాలి. ఏమీ కాదు, వారికి నేర్పించండి. అంతేకాకుండా నేను ఐఫోన్ల గురించి ఎన్నో ఉదాహరణలు ఇస్తూనే ఉంటాను. మీరు iPhone 10 ఒకసారి గమనించండి, మరి iPhone 14 గమనించండి. అవి ఎలా కనపడతాయి? విభిన్నంగా ఉంటాయి. ఎప్పుడైనా కొత్త ఐఫోన్ వచ్చేటప్పుడు వారు ఏం మారుస్తారంటే, అందులో వారు ఏమి మారుస్తారు అంటే 15-20% ఫీచర్లను మాత్రమే మారుస్తాయి. ఏ వస్తువుకైనా కొత్త మోడల్ వచ్చినప్పుడు వాటిలో ఎంత శాతం మార్పులు ఉంటాయో మీరు చెప్పగలరా? ఆ వస్తువు ఒక టీవీ కావచ్చు, అది మోటార్ బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఎక్కడైనా 20% మాత్రమే మార్పు ఉంటుంది. కానీ 4-5 సంవత్సరాల తరువాత అవి రెండు వేరేగా ఉంటాయి. మనం కూడా అలాగే ఉంటాం. కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. నేను చెప్పదలుచుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మీ జీవితంలో ఒక టీచర్నే కలిగి ఉండకండి. ఎందుకు అంటే ఆ పద్ధతులు పాతవైపోవచ్చు, వారి పద్ధతులు పాతవి కావచ్చు, వారి నైపుణ్యం కూడా పరిమితం కావచ్చు. ఎందుకంటే మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. మీరు విజయవంతం కావాలి అనుకుంటే మీకు ఒకటి కన్నా ఎక్కువ టీచర్లు ఉండి తీరాలి. కొంతమంది టీచర్లు మీకు కొత్తదనాన్ని నేర్పించగలిగే వాళ్ళు అయ్యి ఉండి ఉంటారు. కొంతమంది కొన్ని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉండవచ్చు, వారు మీ సహచరులు కావచ్చు. కొంతమంది మీకు పోటీదారులు కావచ్చు, వారు చెప్పకపోవచ్చు. వారి ముందు మనం మన తప్పును ఒప్పుకోకపోవచ్చు, కానీ మనం వారి వెనుక ఒప్పుకుంటాం, వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అని.
కాబట్టి మీ చుట్టూ ఎప్పుడైతే ఎక్కువ మంది టీచర్లు ఉండి ఉంటారో అప్పుడు మీరు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి కావచ్చు. అంతేకాకుండా జీవితంలో మీరు మరింత ముందుకు సాగగలుగుతారు. నా ముఖ్య సలహా ఏమిటంటే, మీరు ఎప్పుడూ ఒక టీచర్ను మాత్రమే కలిగి ఉండకండి. మనము ఎక్కువ టీచర్లను కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కొందరి దగ్గర నుంచి టెక్నాలజీ నేర్చుకుంటాము, కొందరి వద్ద నుంచి వ్యక్తిగత సంబంధాల గురించి తెలుసుకోవచ్చు, కొందరి వద్ద జ్ఞానం ఎకనామిక్స్ నేర్చుకోవచ్చు. ఎక్కువ మంది టీచర్లు ఎక్కువగా నేర్పుతారు. ఎప్పుడైతే మీరు ఒక స్థితిని చేరుకోగలుగుతారో, ఎప్పుడైతే మీరు సద్గుణాలు కలిగి ఉంటారో, అప్పుడు మీరు అనుచరులను కలిగి ఉంటారు. ఎందుకంటే మనము నాయకుల గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకుంటే అనుచరులు లేని నాయకులు నాయకులు కానే కారు. మనము అనుచరుల గురించి చెప్పదలుచుకుంటే, అనుచరులు అంటే ఏమిటి? మీరు ప్రత్యక్షంగా లేనప్పుడు కూడా వారు మిమ్మల్ని ఫాలో అవుతారు. దాని అర్థం ఏమిటి అంటే, మీరు భౌతికంగా లేకపోయినా కూడా వారు మిమ్మల్ని అనుసరిస్తారు. వారినే మనం నిజమైన అనుచరులుగా పేర్కొనవచ్చు కూడా. ఇంకొక విషయం ఏమిటి అంటే, అసలైన లీడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వారు తప్పకుండా వారి అనుచరులకు ప్రయోజనం కలిగించాలి. కానీ అందులో కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే, మీరు ఎటువంటి ఫాలోవర్లను ఎక్కువగా కలుసుకుంటూ ఉంటారో, ఎవరిని ఎక్కువగా చూస్తూ ఉంటామో, ఎవరైతే మీకు సమీపంగా ఉంటారో వారికి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తారు. అటువంటి వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, వారికి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తూ ఉంటారు. కానీ అది సరికాదు. వారి గురించి ఏంటి? కొంతమంది అనుచరులు మిమ్మల్ని బాగా అనుసరిస్తూ ఉంటారు, కానీ వారు మీకు దూరంగా ఉంటారు. వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి అసలు సిద్ధాంతం ఏంటంటే, చివరి వరుసలో చివరివాడు. కొందరు అనుచరులు చాలా దూరంగా కన్యాకుమారిలో, కేరళలో ఉంటారు, కాశ్మీర్లో ఉండవచ్చు, అతను ఒక మెడికల్ రేప్గా కూడా ఉండవచ్చు, అవునా? మరి వారు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. వారు కూడా మిమ్మల్ని మీ సమీపంలో వారిలాగానే మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. అప్పుడు మీరు అందరినీ సరిసమానంగా చూడాల్సి వస్తుంది. దీన్ని కొంచెం ఆలోచించాలి. మనం కొందరిని కలుస్తూ ఉంటాము, కొందరితో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ కూడా ఉండి ఉంటాము. అసలైన నాయకుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. వారు ఇటువంటి ఉచ్చులో పడకూడదు. వారు నిష్పక్షపాతంగా అందరితో సమానంగా వ్యవహరించాలి, అందరితో సమానంగా వ్యవహరించగలగాలి. అసలైన నాయకుడు యోగ్యతను బాగా నమ్మగలిగి ఉండాలి. సంబంధాలపై కాకుండా యోగ్యతపై దృష్టి సారించాలి. ఎవరు బాగా పనిచేస్తారో, ఎవరు కష్టపడి పనిచేస్తారో వారిని ముందుకు తీసుకెళ్లగలిగి ఉండాలి. వారు కన్యాకుమారిలో ఉండవచ్చు, లేదా కాశ్మీర్లో కూడా ఉండి ఉండవచ్చు, వారు కేరళలో ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండవచ్చు, ఒకవేళ అస్సాంలో కూడా ఉండొచ్చు, లేదా వారు తిరుపతిలో ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండవచ్చు. నాయకుడు అనేవాడు అందరితో సమానంగా వ్యవహరించగలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం పదే పదే తప్పకుండా గుర్తుంచుకోగలిగి ఉండి తీరాలి. ఈ ఉదాహరణలు మన పరిస్థితులకు తప్పనిసరిగా సరిపోతూ ఉంటాయి. ఇంకొకటి, మీ దగ్గర ఈ క్వాలిటీ ఉంటే మీరు తప్పక విజయవంతం అవుతారు. అంతర్గతంగా మీ గురించి మీరు ఆలోచించగలిగి ఉండాలి. మన గురించి మనం అంతర్గతంగా ఏం ఆలోచించాలి? ఎల్లప్పుడూ మనం మన మనుషుల గురించి ఆలోచించగలిగి ఉండాలి. మీ మనుషుల గురించి ఆలోచించాలి. నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి జూనియర్ అయినా, ఎటువంటి మెడికల్ రేప్ అయినా, ఎవరైనా సరే, వారిని మీ హృదయంలో చనిపోనివ్వకండి. మెడికల్ రేప్కు కూడా మనం సహకారం అందించాల్సి ఉంటుంది. మీలో ఉన్న చిన్న పిల్లాన్ని చనిపోనివ్వకండి. ఎప్పుడు ఎక్కువగా కూడా పరిణితి చెందకండి. మనకు అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడు ఒక మెడికల్ రెప్లాగా ఆలోచించగలిగితే అది చాలా మంచిది. అప్పుడు మీరు ఎదుగుతారు. మీ జూనియర్ చెబుతున్న ప్రతి విషయాన్ని వినండి. కానీ అన్ని విషయాలు చేయకపోవచ్చు, కానీ తప్పక వినాలి. కొన్ని విషయాలు నేర్చుకోగలగాలి. అప్పుడే మనం పైకి ఎదగగలుగుతాము. కొన్ని రోజుల తరువాత మీరు ఇలా పనిచేస్తే మీరు విజయవంతం తప్పక అవుతారు. దీనితో పాటు మీ జూనియర్ ఆలోచన మీరు తప్పక పట్టించుకుంటే, అప్పుడు అతని కెరియర్ గురించి కూడా తప్పక ఆలోచించగలిగి ఉండి ఉండాలి. ఇది తప్పదు. వారు ఫస్ట్ లైన్లో ఉంటారా, ఇది కూడా మనం ఆలోచించగలిగి ఉండాలి. జూనియర్ ఎలా ఉంటాడో గమనించాలి, అతను ఎలా చేస్తున్నాడో తెలుసుకోగలగాలి. అంతేకాక అతనికి 5 నుండి 15 మందిని అప్పగించవచ్చా, అది కూడా తెలుసుకోవాలి. ఆ తరువాతి సందర్భం నుండి వారికి ప్రత్యేక నైపుణ్యాలు కావాల్సి ఉంటాయి. అటువంటి నైపుణ్యాలు మీరు అతనికి స్వచ్ఛందంగా అందిస్తున్నారా? అది మీరు ఎప్పుడూ చేయగలుగుతారు, మీరు అతని విధంగా ఆలోచించినప్పుడు మాత్రమే. అలా ఆలోచించగలిగినప్పుడు మీరు అద్భుతమైన టీంను డెవలప్ చేయగలుగుతారు. వారు మీరు లేనప్పుడు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. వారు మిమ్మల్ని బాగా విశ్వసిస్తారు, ఎందుకంటే మీరు వారిని సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మరియు ఇది మాత్రం మర్చిపోకండి, ఒక్కోసారి మన జీవితంలో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. మన ఇంటి పేరు ఉంది కదా, అది మన సంస్థ పేరు అయిపోతుంది. ఇప్పుడు నేను నా పేరును రాజీవ్ జడేజా అని చెప్పినప్పుడు, రాజీవ్ జడేజా గురించి పెద్దగా ఎవరికి ఏమీ తెలియదు, రాజీవ్ మ్యాన్కైండ్ లేకపోతే.
రాజీవ్ జుడేజా అనే వాళ్ళు వందల మంది ఉండొచ్చు, వేల మంది కూడా ఉండవచ్చు. కానీ రాజీవ్ మ్యాన్కైండ్ అనే వ్యక్తి ప్రత్యేకం. నేను చెప్పదలుచుకున్న ఇంకో విషయం ఏమిటి అంటే, ఒకవేళ మీ జూనియర్ అయినా ఇంకా ఎవరైనా సరే మీ సంస్థను మెచ్చుకోలేకపోతే, సంస్థను గౌరవించకపోతే, సంస్థను ప్రేమించకపోతే, అప్పుడు మీరు సరైన కంపెనీలో లేనట్టే, సంస్థను వదలాల్సి ఉంటుంది. కానీ మీరు సంస్థలో పనిచేస్తూ కూడా సంస్థను మెచ్చుకోలేకపోతే అది కూడా తప్పే. ఎందుకంటే మీ సీనియర్లు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు. మీరు అదే సంస్థలో పనిచేస్తూ అదే సంస్థను మెచ్చుకుంటూ ఉండగలిగితే మీరు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇవి నా పరిష్కారాలు. కాబట్టి నేను ఇంతవరకు ఏం మాట్లాడాను? 1, షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్ గురించి ఎక్కువగా ఆలోచించండి. లాంగ్ టర్మ్ అంటే ఏంటి? మీరే లాంగ్ టర్మ్, అది మీ కెరీర్ దారి. మీ వయస్సు ఎంత మరియు మీ రిటైర్మెంట్కి ఇంకా ఎంత వయసు ఉంది, మీకు ఎటువంటి నైపుణ్యం కావాల్సి ఉంటుంది, మీ చుట్టూ ఉన్న టీచర్లను తెలుసుకోండి, ఇది తప్పనిసరి. మీలో ఉన్న విద్యార్థిని మేల్కొల్పండి. ఆ తరువాత మీరు ముందుకు వెళ్ళదలుచుకుంటే మీ స్థానంలో ఎవరు ఉండాలి? ఎవరు బయట నుంచైతే రారు కదా. మీ జూనియర్ని అభివృద్ధి చేయండి. మీ టీంలో అటువంటి వ్యక్తి ఎవరు దొరకపోతే ఇంకొక టీం నుంచి ఒకరిని తీసుకోండి. అక్కడ కూడా దొరకపోతే బయట నుండి ఒకరిని తీసుకోండి. అలా చేయండి. ఆ తర్వాత అతని కెరియర్ దారి. ఆ తర్వాత వారికి మంచి వాతావరణాన్ని సృష్టించండి. అంతేకాకుండా ఇంకో విషయం గుర్తుంచుకోండి, వ్యక్తులు వారి కంపెనీని మెచ్చుకోగలగాలి, వారి కంపెనీని మెచ్చుకోవాలి. అటువంటి వాతావరణం సృష్టించాలి. వాతావరణం బాగా లేకుంటే ఎవరు వృద్ధి చెందరు. ఈ విధంగా ఎవరైనా దీర్ఘకాలంలో విజయాన్ని తప్పక సాధించగలరు. ఎవరైనా మ్యాన్కైండ్ని నిర్వచించమంటే నేను ఇలా నిర్వచిస్తూ ఉంటాను. ప్రతిసారి నేను మ్యాన్కైండ్ని నిర్వచిస్తూనే ఉంటాను. మరియు మ్యాన్కైండ్లో ఉండే నాయకత్వం గురించి కూడా. మీరు ఒక ఖాళీ గ్లాసుని తీసుకోండి, అందులో నీళ్ళు నింపండి. కొంత సమయం తర్వాత ఆ గ్లాసు నిండిపోతుంది. నీరు పోస్తూనే ఉండండి, అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయిన తర్వాత మాత్రమే మీకు దానిమీద అధికారం తప్పక వస్తుంది. గ్లాసు లోపల ఏముందో దానిమీద మనకు అధికారం మాత్రం లేదు. ఇది మ్యాన్కైండ్ ఫిలాసఫీ. దీని అర్థం ఏంటంటే, మీరు ఎవరికి ఎంత నేర్పిస్తారో మీరంత ముందుకు వెళ్తారు. మీరు ఎంత ప్రేమ కురిపిస్తే ఆ ప్రేమ అంతా మీకు తిరిగి వస్తుంది. అంటే వారు డాక్టర్లు కావచ్చు, లేదా ఇంకెవరైనా కూడా అయ్యి ఉండవచ్చు. మీతో పాటు ఎక్కడైనా మేనేజర్లు కూడా ఉంటారు. మీరు ఈ ఫిలాసఫీని అంగీకరిస్తే నేను మీకు తప్పక చెబుతాను, మీకు ఆ ప్రేమ తప్పక తిరిగి వస్తుంది. అది బహుముఖంగా మీకు తప్పక తిరిగి వస్తుంది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఎప్పుడు తక్కువగా ఆలోచించకండి. అతిపెద్ద దృశ్యాన్ని మీ మనసులో మీరు తప్పక ఉంచుకోండి. మీరు వృద్ధి చెందండి. ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.